అటు ఏపీలోనూ మళ్లీ వర్షాలు కుమ్మేస్తున్నాయి రాష్ట్రంలో రెండు మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి ప్రస్తుతం ఉత్తర దక్షిణ ద్రోణి ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటక పరిసరాల వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనిస్తోంది ఇది సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉంది దీని ప్రభావంతో ఇప్పటికే రెండు రోజులుగా కోస్తాంధ కోస్తాంధ్ర రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక రాయలసీమలో దీని ప్రభావం మరింత ఎక్కువ ఉండటంతో అక్కడ వానలు దంచేస్తున్నాయి ఇవాళ తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఈ నెల తొమ్మిదిన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నాయి ఇటు ద్రోణి అటు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఇవాళ కోస్తాంధ్ర రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురవునున్నాయి రేపు ఎల్లుండి కోస్తాంధ్ర రాయలసీమల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ విభాగం చెప్పింది ఇక ఉత్తర కోస్తా కోస్తాలోని విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పింది అమరావతి వాతావరణ కేంద్రం శ్రీకాకుళం విజయనగరం పశ్చిమ గోదావరి దక్షిణ కోస్తాలోని కృష్ణా గుంటూరు ప్రకాశం కర్నూలు జిల్లాల్లో రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అక్కడక్కడ పిడుగులకు పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పింది దీంతో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక వచ్చే మూడు రోజులు తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం అందువల్ల మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించింది మరోవైపు నిన్న రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కుమ్మేసింది దీంతో వెంకటగిరిలో అత్యధికంగా తొమ్మిది పాయింట్ ఒక సెంటీమీటర్ సీతానగరం ఎనిమిది పాయింట్ ఎనిమిది బొబ్బిలి ఎనిమిది పాయింట్ మూడు సాలూరు ఏడు పాయింట్ మూడు కొయ్యూరు ఆరు పాయింట్ ఆరు లింగ సముద్రం ఆరు పాయింట్ ఒకటి అమలాపురం ఐదు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది